నమస్తే మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం నడిబొడ్డున మనం ఉన్నాం స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు మల్లారెడ్డి అక్రమాలకు సంబంధించి కరోనా నేపథ్యంలో మల్లారెడ్డి అసలు పని చేయట్లేదని ప్రెస్ మీట్లు పెట్టి స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించినందుకు వాళ్ళకు సంబంధించిన షాపులు వాళ్ళకు సంబంధించిన బిల్డింగ్ల మీద పడ్డారని స్థానికంగా ఉన్న నాయకులు ఆరోపిస్తున్నారు ఒకసారి మనం చూడొచ్చు మొత్తం ఇక్కడ రోడ్డుకి అడ్డంగా ఉందని చిన్న చిన్న రేకులు వేసుకుంటారు నీడ కోసం షాపులు నీడ కోసం వేసుకున్న రేకులని పూర్తిగా ఎక్కడికక్కడ తొలగించడం జరిగింది స్థానిక నాయకుడికి సంబంధించిన దాంట్లో ఎవరో వైన్స్ పెట్టుకున్నారు సో ఆ వైన్స్కి సంబంధించిన షెడ్ మొత్తం కూల్చేశారు ఇదే కాదు ఒకసారి జ్ఞానేశ్వరి ఇట్రా దీంతో పాటుగా చిన్న చిన్న షాపులు నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు ఒక్కసారి మనం చూడొచ్చు దాదాపు 1980స్లో కట్టిన బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ ముందు రేకులు వేసుకున్నారు ఈ రేకుల షెడ్ను కూడా కూల్చేసిన పరిస్థితి ఒక చిన్న పాన్ డబ్బా ఉంది ఈ డబ్బాను కూడా ఇక్కడి నుంచి తొలగించారు చాలామంది దీనివల్ల జీవనోపాధి కూడా కోల్పోయిన సందర్భం కనిపిస్తోంది ఒకసారి చూడండి మొత్తం రేకుల షెడ్ను ఎక్కడికక్కడ తొలగించిన సందర్భం ఉంది సరే ఇదేమైనా రేకుల షెడ్ మొత్తం రోడ్డు మీదకి ఉంది అంటే వాళ్ళు తీసేశారన్న ఒక అర్థం ఉంది ఇది కేవలం ఆ షాప్లో ఎండ రాకుండా పెట్టుకున్న ఒక ఒక సెటప్ దీన్ని మొత్తం ఎక్కడికక్కడ కూల్చేశారు అంతేకాదు మంత్రి మల్లారెడ్డి గారు వీళ్ళని కూల్చే ముందు ఈ షట్టర్లని ఈ షెడ్లని కూల్చే ముందు మీరు కూల్చాల్సింది మీరు మీ ఫామ్ హౌస్లను అక్రమంగా నిర్మించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దాన్ని ముందుగా కూల్చాల్సిన అవసరం ఉంది మీ బంధువులకు సంబంధించిన గెస్ట్ హౌస్లు ఉన్నాయి దాన్ని కూల్చాల్సిన అవసరం ఉంది అదే సమయంలో చెరువులను కబ్జా చేసి బఫర్ జోన్లో మీరు కాలేజీలు కట్టారన్న ఆరోపణలు ఉన్నాయి మరి వాటి మీద ఎందుకు ఈ అధికారులకి ఆలోచన రావట్లేదు దాన్ని కూల్చాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు మంత్రి మల్లారెడ్డి పైన ప్రధానంగా ఉన్న ఆరోపణలు ఏంటంటే కబ్జా ఆరోపణలు మరి ఎందుకు మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆస్తుల మీద అధికారులు కన్నుబడట్లేదు మంత్రి మల్లారెడ్డి ఆదేశాలతోనే ఈ దాడి జరిగినట్టుగా ఇక్కడ ఉన్న నాయకులు ఆరోపిస్తున్నారు అంతేకాదు ఇంకొంచెం ముందుకెళ్తే ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీ ఏదో చిన్న షాప్ నడిపించుకొని సేమ్ ఇదే పరిస్థితిలో ఉంటే వాళ్ళ ఇంటిని కూడా కూలుస్తుంటే అక్కడ అడ్డుకున్నారు అడ్డుకుంటే పోలీసులు వాళ్ళ మీద విపరీతమైన దాడి చేశారు సో ప్రస్తుతం వాళ్ళు ఇంట్లో లేరు భయపడి వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి అంటే మంత్రి మల్లారెడ్డి గారి ప్రతాపం ఎవరి మీద అంటే ఆడవాళ్ళ మీద అక్కడ అడ్డుకున్న ప్రశ్నించిన వాళ్ళ మీద మాట్లాడదాం నాతో పాటు ఎవరిది ఈ బిల్డింగ్ మల్లేష్ యాదవ్ అని స్థానిక నాయకుడు ఉన్నారు ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం మొత్తం ఎక్కడికక్కడ ఈ ఈ మొత్తం ఈ రేకుల షెడ్ అంతా కూల్చేసిన పరిస్థితి కనబడుతోంది మరి ఈ రేకుల షెడ్ల మీద వీళ్ళ ప్రతాపం ఉన్నప్పుడు మంత్రి మల్లారెడ్డి మీద కబ్జాల సంగతి ఏంది ఆ బిల్డింగ్లని ఏంది మీవేనండి ఇవన్నీ అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఇది సార్ నేను కానీ నేను బీజేపీలో ఏదైనా గతంలో ఉద్యమం నుంచి పనిచేశాను టీఆర్ఎస్ పార్టీలో సో ఉద్యమ పనిచేసిన కానీ ఈరోజు అయితే ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో కనీసం నాకు సీటు ఇవ్వకుండా నా అవమానపరిచి అయితే నేను బీజేపీలో పార్టీలో ఉన్నందుకు ప్రశ్నించినందుకు ప్రజల సమస్యలను ప్రశ్నించినందుకు నన్ను భౌతికంగా దాడి చేసి నాకు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక లెటర్ ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా నా ఆస్తిని మీరు డ్యామేజ్ చేశారు అడిగాను సార్ అడిగామన్నారు వాళ్ళు మా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనీసం మాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా కూలుస్తారని అడిగాం మేము లేదు మాకు మీకు ఎంక్రోజ్ ఉంది ఎంక్రోజ్మెంట్ ఉంది మేము డ్యామేజ్ చేస్తామంటే ఎక్కడ నుంచి డ్యామేజ్ చేస్తామంటే మేము ఇక్కడ నుంచే డ్యామేజ్ చేస్తాం మాకు ఇక్కడ నుంచి ఉన్నాయి ఇక్కడ నుంచి డ్యామేజ్ చేస్తామంటే సరే అని మేము అప్పటికే సీఏ గారు వచ్చారు లేదు మేము మా ప్రొడక్షన్ మేము చేస్తాం ఖచ్చితంగా మేము మీరు అడ్డుకోవద్దు మీరు చేయమంటే మీరు ఏమంటే చదువు చూసుకోమని చెప్పారు నిన్న విజువల్ చూస్తే కొంతమంది దాడి చేశారు పోలీసులేనా ఎవరు చేశారు పోలీసులే దాడి చేశారు దేనికి ఇదే వాళ్ళు అడ్డుకున్నందుకు వాళ్ళు లేడీస్ పైనకి వాళ్ళు అడ్డుకున్నందుకు అక్కడికి వెళ్ళి వెంటనే లేడీస్ కానిస్టేబుల్ లేరు కనీసం లేడీస్ కానిస్టేబుల్ అడిగిన లేడీస్ లేడీస్ కానీ లేదు మగ పోలీసు వెళ్ళి వాళ్ళ మీద లేడీస్ మీద దాడి చేశారు ఎక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళారు లేరండి కొంచెం వాళ్ళు హాస్పిటల్లో కొంచెం ట్రీట్మెంట్ చేస్తున్నాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు చిన్న చిన్న డబ్బులు ఎవరు చేయించారు ఇది ఇది మంత్రి మల్లారెడ్డి గారు చేపించారండి ప్లస్ మళ్ళీ మున్సిపల్ చైర్మన్ భర్త గారు చేపించారండి కక్షకు పూర్తంగా ఏంటంటే మనం ప్రశ్నించినందుకు మేము సమస్యల మీద మాట్లాడుతున్నాం వ్యాక్సినేషన్ జరుగుతలేదు వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం మీద ప్రశ్నించినందుకు మా మీద భౌతికంగా దాడి చేశారు ఇప్పుడు ఇవి మాత్రమే ఉన్నాయండి లేకపోతే ఇంకా వేరే అక్రమంగా నిర్మించిన ఇవే ఎందుకు కూల్చారు మేడ్చల్ అన్న నేను బీజేపీ మాస్క్ అన్న ఈరోజు మేడ్చల్ అసలు ఏవైనా అక్రమ కట్టడాలు ఉన్నాయంటే ఓన్లీ టీఆర్ఎస్లే ఉన్నాయి ఒక నదీ ప్రాంతంలో ఉండి బిల్డింగ్లు కడతారు ఇల్లీగల్ లేఅవుట్ చేస్తారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తారు ఇదే పదుల సంఖ్యలో ఉన్న కౌన్సిలర్లు
పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో బిల్డింగ్లు ఉన్నాయి ఇడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అబ్సల్యూట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎవరు ఏం కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే నాదుడులేడు మేడ్చల్ల ఈరోజు ప్రశ్నించినందుకు ఇది ఒక పర్యాసనం బజర్ మేడ్చల్ల ఇట్లాంటి క్యాండిడేట్లు ఉన్నారని మాకు సిగ్గుపడుతున్నాం మేము మా మంత్రి మల్లారెడ్డి అసలు పనిచేయడానుకున్నాడా లేకపోతే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళని ఎట్లా అంచాలని చూస్తున్నారా అసలు పార్టీ అనేది ఏదో ఉండదు ఇక వాస్తవానికి ఎవరు ప్రశ్నించినా వాళ్ళ బిల్డింగ్లు కూలగొట్టాలి నిన్న నేను మా ప్రశ్నించినందుకు మాది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకొని పర్మిషన్ తీసుకొని ఆల్ ఇన్వాయిసెస్ తీసుకున్న తర్వాత తీసుకున్న లేఅవుట్లో కాల్వల్ ఖర్చు చేసామని ఇల్లీగల్గా కౌన్సిలర్లు టార్చర్ నాకు మామూలుగా టార్చర్ కాదు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు వాళ్ళు డైరెక్ట్గా వచ్చారు ఆల్రెడీ ఇరిగేషన్ ఆఫీసర్స్ వచ్చి చూసారు చూసేటువంటి ఈ లైన్ లో మొత్తం అన్ని తీసేశారా ఏమైనా మిగిలిన లేదు బ్రదర్ అబ్సల్యూట్ అబ్సల్యూట్ ఒక పదులు పది ఇండ్ల కులగొట్టిర్రు ఆ పది ఇండ్లు కూడా ఎట్లాంటి కులగొట్టిర్రు అంటే 50 నుంచి 100 గజాల లోపు ఉన్న ఇండ్లు మాత్రమే బడుగు బలహీన వర్గాల అతి కష్టం మీద ఒక 25-30 సంవత్సరాల నుంచి కట్టుకున్న ఇండ్లు ఈరోజు అత్యవసరంగా కులగొట్టే పరిస్థితి ఉంది కోవిడ్ టైంలో వాస్తవానికి ఇక్కడైతే ఆపేసిండ్రు ఆ ఆపేసిన దాని పక్కకి కౌన్సిలర్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంది కౌన్సిలర్ ఎవరు ఇక్కడ జంగల్ హరికృష్ణ ఆయన ఒక్కసారి కూడా వాళ్ళది ఇంతవరకు ఇక ఎప్పుడైతే ఎలక్షన్ అయినా మళ్ళీ కనిపించలేదు ఇక్కడ అసలు ప్రశ్నించేట వాళ్ళకి అడిగేటోళ్ళు లేడన్నా ఓకే ఏమైందమ్మా నిన్న ఏమైంది మీదేనా ఇల్లు మాదే సార్ ఏం జరిగింది నిన్న మేము ఒక 2-3 రోజులు మాకు టైం ఇవ్వలేదు ఒక లెటర్ ఇవ్వలేదు పిల్లలంతా ఇక్కడనే ఉన్నారు పొద్దున్న సంధ్య 4 గంటల సంది కూర్చున్నారు మొత్తం అందరూ గ్యాంగ్ అంతా ఇక్కడనే కూర్చారు 6 గంటలకు వచ్చారు ఎవరు లేనప్పుడు చూసి పోలీసు వాళ్ళని అందరు తెప్పించారు ఏం కొలగొట్టారు మీ ఇంటికాడ ఇదంతా కొలగొట్టేశారు ఇది ఇక్కడ వరకు ఇక్కడ వరకు నాదే నిన్న పోలీసులు కొట్టింది కొట్టారు పోలీసు వాళ్ళని కొట్టారు మా ఆడలం కొట్టేశారు సార్ అక్కడ కుర్రోళ్ళం కొట్టారు నన్ను బట్టి గుంజేశారు అక్కడ నేను అక్కడ మాట్లాడుతున్నా నా కొడుకు టీఆర్ఎస్లో ఉండే ఈ బీజేపీలోకి వచ్చిన సంది ఈ కచ్చ పట్టి ఇట్లా చేశారు మమ్మల్ని ఇబ్బంది ఎంతమందికి దెబ్బలు తగిలినాయి ఒక 7-8 మందికి గుంజి కొట్టిరు సార్ మా పిల్లలు కూడా మాట్లాడితే తొలకపోయి పోలీస్ స్టేషన్ లేచారు బండిలో కూర్చుని పెట్టి పిల్లలు ఆపిలగా ఇక్కడ నలుగురు కొడుకులు గుంజుకపోయి పోలీస్ స్టేషన్ లేచి పని చేశారు ఎప్పటి నుంచి ఉన్నాయి ఇండ్లు ఇప్పుడు లేదు సార్ 30 ఏళ్ళు అవుతుంది 37 ఏళ్ళు అవుతుంది షెడ్ కూడా దాదాపుగా మనం ఇది వేసి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగింది సార్ అప్పటి నుంచి షెడ్ వేసి ఉంది సార్ కొత్తగా కన్స్ట్రక్షన్ ఇది కొత్తగా వేసింది పాతది సో దాని మీద నేను అంటే మనం మాట్లాడిన పాయింట్ అవుట్ రేజ్ చేసినందుకు దాని విషయంలో మనం ఇది డిస్మైన్ చేసినాను స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు కబ్జాలు అంటున్నారు ఎవరు ఎవరు చేస్తున్నారు ఇక్కడ కబ్జాలు మొత్తం చాలా మంది ఉన్నారండి ఒకరి పేరు అని కాదు కానీ మీకు టీఆర్ఎస్ నాయకులలో పేరు చెప్పుకుంటూ చాలా మంది వెళ్తారు వాళ్ళు కబ్జాల మీదనే పడ్డారు ఇది వాళ్ళకి ఇంకా వేరే పని లేదు ఎవరన్నా వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కక్ష సాధింపులు బీజేపీగా మేము ఏదైనా వాళ్ళని కోవిడ్ సంబంధించిన విషయాలు మేము అడిగితే వాళ్ళు మమ్మల్ని అడుగుతారా మీకు ఎంత ధైర్యం అన్నట్టు మామల మీద వాళ్ళు ఈ కక్ష సాధింపులు మా మిత్రుడు బీజే ఆయనకు ఇది లేఅవుట్ ఉన్నది హెచ్ఎండిఏ లేఅవుట్ ఉన్నది దాన్ని నాలని కబ్జా చేసారని లేనిపోయిన అభాండాలు వేసినారు ఇరిగేషన్లో వచ్చి క్లియర్ సర్టిఫై చేసిపోయినారు దాని తర్వాత మనం ఏం చేయలేక ఈ చిన్న రేకులు 2 ఫీట్ల రేకులు అండి ఆ 2 ఫీట్ల రేకులని కూల్చడానికి వాళ్ళకు ఎలా మళ్ళీ ఏదో కక్ష సాధించాలి వచ్చారండి అధికారులు ఇక్కడికి కమిషనర్ గారు వచ్చారు ఇక్కడికి కమిషనర్ ఆధ్వర్యంలో ఒక నోటీస్ లేకుండా వాళ్ళు వచ్చి నోటీస్ సర్వ్ చేసి చెప్పాలి అలా చేయకుండా వచ్చేసేసి వీళ్ళు ఈ కోవిడ్ టైంలో నిబంధనలకు ఉల్లంఘించి కోర్టు ఆర్డర్ ఉండగా కూడా దాన్ని ఉల్లంఘించి వచ్చేసి వీళ్ళు దీన్ని డిస్మెంటల్ చేస్తుంటే ఎంత మటుకు సంబంధం చేస్తాం అంటే ఇది కక్ష సాధింపులకే కదా ఇది మా మీద కక్ష సాధింపులకు ఈ మున్సిపల్ చైర్మన్ భర్త మున్సిపల్ ఈ కౌన్సిలర్లు మిగతా మల్లారెడ్డిని సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేసిరా మీరు మేము మల్లారెడ్డిని సంప్రదించే ప్రయత్నం ఏం చేయలేదు కానీ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందని మా ఉద్దేశం అండి మల్లారెడ్డి అల్లుడు కదా ఈ నియోజకవర్గం ఆయన వాళ్ళ కొడుకు ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ తరఫున ఇటీవల కాలంలో కోవిడ్కి సంబంధించినటువంటి విషయంలో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల యొక్క దృష్టి వాళ్ళ యొక్క ఆలోచనలను చర్య తీసుకోవాలని చెప్పేసి ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తద్వారా మంత్రి గారికి సలహా ఇవ్వడము అదేవిధంగా ప్రశ్నించడం జరిగింది
ఏ రోజైతే ఆ రకంగా ఈ పేద ప్రజల యొక్క ఆర్త నాదాలన్నిటిని కూడా ప్రెస్ ద్వారా వినిపించారో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అధికారులు గాని మంత్రి గాని అక్రమంగా కట్టిరు కాబట్టి కూల్చేసినాం తప్పే ఉంది అంటారు అక్రమ నిర్మాణాలు పూర్తిగా హైవే రోడ్ నుంచి ఈ హైవే రోడ్ వరకు ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చి తద్వారా అన్నిటినీ ఒక సిస్టమేటిక్గా తీయాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా ఒక పర్టిక్యులర్ పాయింట్లో పర్టిక్యులర్ పర్సన్ను పర్టిక్యులర్గా క్వశ్చన్ చేసినటువంటి పర్సన్ను వాళ్ళ ఇల్లునే టార్గెట్ చేసినప్పుడు వీళ్ళ చిత్తశుద్ధిని అధికారుల చిత్తశుద్ధిని అనుమానించాల్సినటువంటి వస్తుంది ఖచ్చితంగా అనుమానం కాదు అది నిజామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఓకే ఇంకా రెండు మాట్లాడతారా చెప్పండి బ్రదర్ నా పేరు వంశీరెడ్డి అండి నేను కూడా మొన్న మీడియాలో మీడియా సమావేశంలో నేను స్పష్టంగా కేవలం వ్యాక్సిన్లు మరియు వైద్య సదుపాయాల గురించి మల్లారెడ్డి గారిని ప్రశ్నించినందుకు ఇక్కడ స్థానిక కౌన్సిలరు మరియు చైర్మన్ భర్త గారు మా నాన్నని పిలిచి మీ కొడుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు పెద్దలతో పెట్టుకుంటే ఏమైతే చూడండి మీ కోట్లు లేవు మరి మీ కొడుకు పరిస్థితి ఏందో చూడాలి అని చెప్పి మా నాన్నని స్థానిక కౌన్సిలర్ 13వ వార్డు కౌన్సిలరు శ్రీనివాస్ రెడ్డి మరియు నరసింహారెడ్డి చైర్మన్ భర్త నరసింహారెడ్డి అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంది అని అంటే ఇదే విషయం మా నాన్న మా అమ్మతో చెప్పినప్పుడు మా అమ్మ అన్నది ఏంది అని అంటే నా కొడుకు నాకు 3 కొడుకులు ఉన్నారు అందులో ఒక కొడుకు పోయినా సరే ఈ సమాజ సేవ కోసము చేసినా సరే నువ్వు పోయినా సరే కానీ నువ్వు ఇటువంటి నీచుల మీద పోరాటం చేయమని చెప్పేసి మా అమ్మ చెప్పింది నేను దానికి గర్వంగా చెప్పుకుంటున్నా ఇప్పటికి కూడా మల్లారెడ్డి ఖబర్దార్ ఈరోజు నుంచి నా నుంచి మీరు కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త ఓకే ఇది పరిస్థితి ఒకసారి చూడాలి మరి మల్లారెడ్డి గారు సిగ్గుపడాలి మీరు మీ ప్రతాపం ఆడవాళ్ళ మీద ఈ ఇళ్ళని వాళ్ళు అక్రమంగా నిర్మించుకున్నారని వాళ్ళ ఇళ్ళ మీద మీరు దాడి చేస్తున్నారు దయచేసి సిగ్గుపడాలి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఇలాంటి పేద ప్రజల కట్టడాల మీద మీ ప్రతాపం చూపించడం మానాలని ఇక్కడ ఉన్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మీరు రాజకీయంగా టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ బీజేపీయా మీ రాజకీయాలు మీరు చూసుకోండి అంతేగాని ఆడవాళ్ళని కొట్టేది ఎక్కడిది అధికారులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది మీరు కూల్చాలనుకుంటే మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఇది అక్రమ కట్టడము కట్టాల్సిన అవసరం లేదంటున్నారు ఓకే మరి మల్లారెడ్డికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన అక్రమ కట్టడాల గురించి ఏం మాట్లాడతారో అధికారులు సమాధానం చెప్పాలి జనాలు డబ్బులు ఇస్తే మీ అకౌంట్లో జీతాలు పడుతున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో రఘు తొలి వెలుగు